నవీన్ పోలిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం నవీన్ ఈ సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో నవీన్ పోలిశెట్టికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. జాతిరత్నాలు తర్వాత నవీన్ తన మూడవ సినిమాగా అనగనగా ఒక రాజు సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఒక్క టైటిల్ టీజర్ తప్పితే ఈ సినిమా నుండి ఏ అప్డేట్ బయటకు రాలేదు. అసలు నిజం చెప్పాలంటే జాతిరత్నాలు తర్వాత అనగనగా రాజు సినిమా రిలీజ్ అవ్వాలి, కానీ ఏమైందో తెలియదు. కానీ సడన్గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి అనగనగా ఒక రాజు సినిమా పరిస్థితి ఏంటి, అసలు ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయిందా అనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో హీరోలు వరుసగా సినిమాలు ఓకే చేసినప్పుడు ఒకదాని వెనుక ఒకటి రిలీజ్ అవ్వడం మామూలే, కానీ అప్పుడప్పుడు అనుకున్న దానికంటే ముందు వేరే సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఎప్పుడో అనౌన్స్మెంట్ అయిన సినిమా కాకుండా దాని తర్వాత మొదలైన సినిమా రిలీజ్ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక ముందు మొదలైన సినిమా ఏమైందనే సందేహం ప్రేక్షకులకు వస్తుంది. ప్రస్తుతం హీరో నవీన్ పోలిశెట్టి సినిమాల విషయంలో అదే వినిపిస్తోంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, లేటెస్ట్గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు నవీన్. కట్ చేస్తే ఏజెంట్ ఆత్రేయ, జాతిరత్నాలు తర్వాత చాలా గ్రాండ్గా అనగనగా ఒక రాజు అనే సినిమా అనౌన్స్ చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు ఆ సినిమా నిర్మాతలు. కాగా అప్పటికి జాతిరత్నాలు బ్లాక్ బాస్టర్ కావడంతో మూడో సినిమాగా అనగనగా ఒక రాజు అనౌన్స్ చేశాడు నవీన్. మొత్తానికి నవీన్ నుండి మరో కామెడీ మూవీ కన్ఫామ్ అని అందరూ అనుకున్నారు. డెబ్యూ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించనుండగా తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా ఓకే అయిపోయాడు. కానీ అది అనౌన్స్మెంట్ వరకే అనగనగా ఒక రాజు వైబ్ ఆగిపోయింది. ఏమైందో తెలీదు, అసలు ప్రాజెక్ట్ ఉందో లేదో కూడా సమాచారం లేదు. నవీన్ నుండి రావాల్సిన మూడో సినిమా ఇది. కానీ అనూహ్యంగా ఆ సినిమా సౌండ్ ఆగిపోయి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తెరపైకి వచ్చింది. సరే దాంతోపాటు ఇది కూడా షూట్ చేస్తున్నారేమో అని అనుకున్నారు. కానీ రాజు కథ కదలట్లేదని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి థియేటర్స్లో రిలీజ్ అయ్యేదాకా తెలియలేదు. మరి నాలుగో సినిమాగా రావాల్సిన మిస్టర్ పోలిశెట్టి మూడో సినిమాగా రావడం ఏంటి, అసలు మూడో సినిమా ఊసలేకపోవడం ఏంటని జనాల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. ఎలాగోలా నవీన్ ఆత్రేయ జాతిరత్నాలు మిస్టర్ పోలిశెట్టి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టేశాడు. మరి అనగనగా ఒక రాజు కథ ఇంకా ఉందా లేదా అనే దానిపై క్లారిటీ ఇస్తే బాగుంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.